మన జిల్లాను ఆగం చేయకండి, మనకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకండి. ఇది నాకు కాదు అవకాశం, ఇది మీకు వచ్చిన అవకాశం, ఇది పాలమూరుకు వచ్చిన అవకాశం. ఈ పాలమూరును పసిడి పంటలు పండే బంగారు నేలగా మార్చుకునే అవకాశం. ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు. అందుకే మిత్రులారా, అటు మహబూబ్నగర్లో వంశీ చంద్రెడ్డి గారిని, ఇక్కడ మల్లు రవి గారిని ఇద్దరిని గెలిపించండి. ఎందుకంటే ఢిల్లీలో నేను సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాది గల ఏబీసీడీ వర్గీకరణ జరగాలంటే సుప్రీంకోర్టులో కేసు కొట్లాడాలి, పార్లమెంటులో గలం విప్పాలి. మన తరఫున వర్గీకరణ కోసం మల్లు రవి గారు కంకణ బద్ధుడై పార్లమెంటులో మీ బిడ్డగా పనిచేస్తాడు. అదేవిధంగా మా ముదిరాజు బిడ్డల్ని బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులోకి మార్చాల్సిన కేసు పెండింగ్ ఉంది. ఇవాళ దాని తరఫున నేను చెప్తే ఢిల్లీలో ఎవరినైనా కలవాలన్నా ఏబీసీడీ వర్గీకరణ సాధించాలంటే అక్కడ వంశీచంద్రెడ్డి, ఇక్కడ డాక్టర్ మల్లు రవి గారు కూడా బీసీ ఏ గ్రూప్లో ముదిరాజులు రావాలంటే వీళ్ళిద్దరిని గెలిపించాలి. అదేవిధంగా మా సంపద వెనుక నుంచి వస్తున్నాడు అనో మా వాల్మీకి వాళ్ళు ఊరికి కూడా రానియరని. మా వాల్మీకి బోయలు నాకు తెలుసు, వాళ్ళందరి బాధ ఆవేదన వాళ్ళ మనసుల, వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ రేపు ప్రవీణ్ కుమార్ వస్తే వద్దని కేసీఆర్ మాట వింటాడు, ఇవాళ డీకే అర్ణం వస్తే వద్దని నరేంద్ర మోడీ చెప్పు చేతల్లు ఉంటారు. కానీ వంశీచంద్రెడ్డి డాక్టర్ మల్లు రవి గారు వస్తే సోనియమ్మ మాట వింటారు, నా మిత్రులుగా నాకు సహకారం అందిస్తారు. అందుకే వీళ్ళిద్దరిని గెలిపించాలి. ఇక రైతు రుణమాఫీ గురించి, ఒడ్ల బోనస్ గురించి, మిత్రులారా, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండు, 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ డి రాజీనామా చేస్తాడని. నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి, నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు చంద్రశేఖరరావుకు సవాలు విసురుతున్నా, 15 ఆగస్టు లోపల 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా, జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఆ ఎల్ల నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా సవాలు విసురుతున్న మామ అల్లులకు శాతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు. 15 ఆగస్టు లోపల మా రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా. ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇవాళ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.